हलो अंडी नेनु मी सुरेखा इरोजु जॉर्जेट सारी चूपिस्तान लहरिया जॉर्जेट्स अन्नमाट लहरिया डिजाइन बांधनी स्टाइल्लोने लहरिया डिजाइन जॉर्जेट सारीस इवन्नी कूडा टीनेज गर्ल्स की चाला बागुंटाई अंदर की बागुंटाई टीनेज गर्ल्स के अंटे अंदर की कूडा बागुंटाई चाला बागुंटाई कोंचेम नेनु इवन्नी कूडा 630 कट अन्नमाट 630 अंटे विथ ब्लौज सारीस అయితే నేను దీనికి కొంచెం ప్లెయిన్ బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేశాను కొంచెం డిజైనర్ గా ఉంటుంది మీరు వేసుకుంటారు అని అలా వద్దు అనుకుంటే మీరు దీనిలో ఉన్న బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు ఓకేనా ఇంకా చూద్దామా మరి పింక్ కలర్ జార్జెట్ అన్నమాట బాందని స్టైల్ డిజైన్ బాందని సారీ కాదు ఇది జార్జెట్ సారీ మంచి జార్జెట్ ఇది ఇలా వస్తుంది సారీ అంతా కూడా మనకి డిజైన్ ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి బ్లౌజ్ దీనిలో ఉంది లాస్ట్ లో సేమ్ ఏ ఉంది నేను ఏం చేశానంటే మీకు ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాను అంటే బాడీకి ప్లెయిన్ ఇచ్చాను నేను ఎలా అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో బాడీ ప్లెయిన్ ఇచ్చేసాను హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇది వస్తుందన్నమాట ఇలాగ హ్యాండ్ వచ్చేసరికి ఇది వేసుకుని బాడీ ప్లెయిన్ వేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలా ప్రొవైడ్ చేశాను మీకు అలా వద్దు అనుకుంటే గనుక దీనిలో ఇది ఫుల్ బ్లౌజ్ ఉంది 630 సారీ మొత్తం అంతా కూడా లెంగ్త్ 630 ఉంది దీనిలో బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ బ్లౌజ్ నేను ఇచ్చిన పీస్ యూస్ చేసుకొని మీరు హ్యాండ్స్ కి మట్టికి ఈ సారీ ఈ బ్లౌజ్ క్లాత్ ని యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా సరే మీ ఇష్టం ఇలా అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇచ్చాను అంతే ఇది చక్కటి రెడ్ అండ్ yellow లహరియా డిజైన్ అంటారు ఇది ఇలా వస్తుంది సారీ అంతా కూడా లహరియా జార్జెట్ అన్నమాట ఇది ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి yellow ఇచ్చాను నేను yellow బాడీకి ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇది ఇచ్చాను హ్యాండ్స్ కి ఇది బాడీ ఇది వేసుకుంటే గనుక చాలా బాగుంటుంది మొత్తం అంతా దీనికన్నా కూడా ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ గా చేసుకుంటే చాలా వెరైటీగా అనిపిస్తుంది ఎందుకంటే మీకు ఇది 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ ఉంది దీనిలో హ్యాండ్స్ వేసుకోవచ్చు బ్యాక్ ఇలా డిజైన్ చేయించుకోవచ్చు ఎలా అయినా చేయించుకోవచ్చు మీకు అప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పింక్ షేడ్ అన్నమాట ఇది పింక్ షేడ్ బాందని స్టైల్లో పింక్ షేడ్ సారీ పింక్ కి గ్రీన్ వచ్చేసింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ ఇచ్చాను మెహందీ గ్రీన్ ఇచ్చాను నేను ఇట్లాగా ఇది మెహందీ గ్రీన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి ఇది ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది వెరైటీగా డిజైనర్ గా ఉంటుంది బ్యాక్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు ఎందుకంటే బ్లౌజ్ పీస్ ఫుల్ ఇస్తున్నాను కదా నేను అందుకోసం ఇంకొకటి ఆరెంజ్ షేడ్ రెడ్ అన్నమాట ఆరెంజ్ షేడ్ రెడ్ కి పింక్ కలర్ బాందని స్టైల్ డిజైన్ అన్నమాట ఇట్లా వస్తుంది దీనికి ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇది కూడా గ్రీన్ ఇచ్చాను నేను ఇది గ్రీన్ ఇట్లా హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇది క్లాత్ హ్యాండ్స్ ఇలా వేసుకొని బాడీ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా నేను క్రేప్ సిల్క్ ఇచ్చాను సిల్క్ అన్నమాట సిల్క్ ఫ్యాబ్రిక్ అందుకని కాస్ట్లీగా ఉంటుంది బ్లౌజ్ కూడా కాస్ట్లీగా ఉంటుంది మీకు తర్వాత మెరూన్ కలర్ బాందని స్టైల్ డిజైన్ ఈరోజు అన్నీ కూడా బాందని స్టైల్లో జార్జెట్ సారీస్ చూపిస్తున్నాను మీకు ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది కూడా ఒక రకమైన yellow ఇచ్చాను దీనిలో మనకి గోల్డ్ షేడ్ yellow ఉంది కదా కలర్ అందుకోసం గోల్డ్ షేడ్ yellow ఫ్యాబ్రిక్ ఇచ్చాను ఇట్లా బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇది ఇలా వస్తుంది మనం వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ షేడ్ బ్లూ లైట్ బ్లూ లైట్ అండ్ డార్క్ షేడ్ బ్లూ కాంబినేషన్ అన్నమాట ఇట్లా
ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ బ్లౌజ్ ఇచ్చాను. ఇట్లా బ్లూ బ్లౌజ్కి హ్యాండ్స్కి డార్క్ బ్లూ వస్తుంది. నెక్స్ట్ హాఫ్ వైట్కి క్రీమ్ షేడ్కి పింక్ లహరియా స్టైల్ అన్నమాట. క్లాస్గా ఉంది, ఓవర్ లుక్ వచ్చేసి శారీ అంతా కూడా చాలా క్లాస్గా ఉంది. క్లాసీగా ఉంది శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేసింది. దీనిలో పింక్ ఉంది కదా స్ట్రైప్, అందుకోసం నేను పింక్ బ్లౌజ్ ప్రొవైడ్ చేశాను మీకు. ఇలాగా పింక్ ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వస్తుంది. పింక్ బ్లౌజ్కి హ్యాండ్ వచ్చేసరికి లహరియా. నెక్స్ట్ క్రీమ్కి గ్రీన్. ఇలా డిజైన్ చేయడానికి నాకు చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే కరెక్ట్ మ్యాచింగ్ చూసి చాలా వర్క్ అన్నమాట. మీకు మంచిగా ఇవ్వాలి, వెరైటీగా ఇవ్వాలి, బయట దొరకని లాగా ఇవ్వాలి అనే ప్రయత్నం అన్నమాట. ఇది కొంచెం మంచిగా మీకు ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. మీరు కష్టపడకుండా ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే మీకు కష్టం కదా, ఇలా డిజైనింగ్గా ఇలా చేసుకోవాలంటే. అందుకోసం నేను మీకోసం నేనే కష్టపడుతున్నాను. ఇది హ్యాండ్ వచ్చేసరికి ఇలా వస్తుందన్నమాట. చాలా టైం తీసుకుంటుంది నాకు ఇవన్నీ కూడా సెట్టింగ్ చేయటం, క్లాత్ చూసుకోవడం అన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ బాందిని స్టైల్ది. లాస్ట్ టైం ఒకసారి వచ్చింది మనకి శారీ, చాలామందికి దొరకలేదు కూడా. ఇది ఈ శారీ లాస్ట్ టైం మనకి చాలామందికి దొరకలేదు, ఇది మళ్ళా నేను రీస్టాక్ చేస్తాము ఈ శారీని. ఇలా వస్తుంది. అయితే లాస్ట్ టైం నేను చూపించిన డిజైన్ చేసిన బ్లౌజ్ కాకుండా ఇది వేరేగా చేసాము ఈ శారీ. ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఆరెంజ్ అన్నమాట, సేమ్ డే ఆరెంజ్ వచ్చేసింది. ఆరెంజ్ సేమ్ డిజైన్లో ఆరెంజ్ దీనికి ఎల్లో బ్లౌజ్ ఇచ్చేసాను. ఎల్లో బ్లౌజ్ ఇలాగ ఎల్లో బ్లౌజ్ బాడీకి ఎల్లో వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసరికి లహరియా. నెక్స్ట్ వచ్చేసరికి మెజెంటా షేడ్. మజెంటా ఎల్లో లహరియా డిజైన్. ఇవి మీకు శారీగా యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్ అలా కుట్టించుకున్నా సరే చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా మల్టీపర్పస్ అన్నమాట, లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు, శారీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దీనికి ఎల్లో స్ట్రైప్స్ వచ్చాయి కదా, అందుకోసం ఎల్లో ఇచ్చాను నేను. ఇలాగ లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇచ్చిన క్లాత్ బాడీకి వేసుకోవచ్చు, లేదా హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇచ్చిన క్లాత్ కూడా మీకు చక్కటి మ్యాచింగ్ అవుతుంది. ఇంకొక లహరియా ఉంది, గ్రీన్ షేడ్ లహరియా, గ్రీన్కి ఎల్లో ఇలాగ గ్రీన్కి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇలాగొస్తుందన్నమాట. ఎల్లో బాడీ వచ్చేసి మనకి, హ్యాండ్స్కి వచ్చేసరికి గ్రీన్. నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లహరియా. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలాగొస్తుంది మనకి. చూసారు కదా, వీటన్నిటికీ మీరు ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి. స్టే ట్యూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే, బై అండి, బాయ్.